మంచి చేసే ఉద్దేశంతో కొన్నిసార్లు తెలియకుండానే కొంతమంది చిక్కుల్లో పడుతూ ఉంటారు, సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అవుతుంది. ఓ నటి విషయంలో ఒకటి అనుకుంటే మరొకటి అయ్యింది. మంచి చేద్దామని బయలుదేరితే జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అయితే పొరపాటు తప్పు జరుగుతున్నప్పుడు అది చెప్పేందుకు విధానం ఉంది. కాదని ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడుతూ రెచ్చిపోతే తిప్పలు తప్పవు. మరి కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దారిని వెళ్ళిపోయే దరిద్రాన్ని తలపై పెట్టుకుంటూ ఉంటారు. తామే దేశాన్ని సంఘాన్ని ఉద్ధరించే వ్యక్తులుగా ప్రవర్తిస్తూ మంచి చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది వాళ్లకు రివర్స్ అవుతూ ఉంటుంది. తమ ఉనికిని చాటుకునేందుకు పిచ్చి ప్రయత్నాలు చేసి తిరిగి వాళ్లే చిక్కుల్లో పడుతూ ఉంటారు. మంచి చేద్దామని వెళ్ళి చెడు తెచ్చుకుందో నటి, ఆమె మరెవరో కాదు బీజేపీ సభ్యురాలు న్యాయవాది నటి రంజన. బస్సులో ప్రయాణించేటప్పుడు రష్గా ఉన్న సమయంలో విద్యార్థులు ఫుట్బోర్డ్పై వేలాడుతూ వెళ్తూ ఉంటారు. చెన్నైలోని గెరుగుంబాక్కం ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డ్పై వేలాడుతూ కొంతమంది విద్యార్థులు వెళ్తుండటాన్ని నటి రంజన చూసింది. వెంటనే తన వాహనాన్ని ఓవర్టేక్ చేసి బస్సును ఆపింది. అనంతరం ఫుట్బోర్డ్పై ఉన్న విద్యార్థులను మందలించింది. మెట్లపై వేలాడుతున్న విద్యార్థులపై కోపంగా అరవటమే కాకుండా వారిపై దాడి చేసింది. బస్సు డ్రైవరు కండక్టర్తో కూడా గొడవ పడింది. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నెటిజన్లు. కాగా నటి రంజనపై ఆ బస్సు డ్రైవర్ శర్వణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంజన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులపై దాడి చేయటం, ప్రభుత్వ ఉద్యోగులను పనిచేయకుండా అడ్డుకోవడం సహా 5 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో కూడా ఆమె వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని వారెంట్ ఉందా అంటూ హంగామా సృష్టించారు. అయితే నెటిజన్లు మాత్రం ఆమె చేసింది కరెక్టే అయినా చెప్పిన విధానం తప్పు అని మండిపడుతున్నారు. నటి రంజన తమిళ పరిశ్రమలో సహాయక పాత్రలో కనిపిస్తూ ఉంటారు. ప్రముఖ దర్శకుడు బాలాకు ఆమె దగ్గర బంధువు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.